మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్సాపూర్, కుక్కునూర్, దామరయంచ, ధర్మారం, మానేపల్లి, మంగళపర్తి గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఇంటింటికి ఓటు ప్రచారాన్ని మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీటి ట్యాంకులు కాంగ్రెస్ కట్టిస్తే టీఆర్ఎస్ రంగులు పూసుకొని తమ పేర్లు చెప్పుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ రోజు మళ్ళీ కొత్త ల్యాండ్ వేస్తే అందులో నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వాళ్ళ ఉద్దేశం నీళ్లు తాగిపోయాలన్నా లేకుంటే వచ్చే నీళ్ళని బంద్ చేయాలన్నా, మరి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి గ్రామంలో చేసిన ప్రతి పని కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అల్లీబాబు పైన ఏదో చెక్ డ్యాంలు కడతానని కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఎన్నికల కంటే ఒక వారం రోజుల ముందు నర్సాపూర్ లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మేము చెక్ డ్యాంలు కడుతున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు. సునీత లక్ష్మారెడ్డి ఏం చేయలేదు అల్దీబాబు పైన అంటున్నారు. అల్దీబాబు పైన మోడర్నైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 8 కోట్లతోని మళ్ళీ కాలువలు తవ్వించి మరి కొన్నాదాకా కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అల్దీబాబు పైన 5 చెక్డ్యాంలు కూడా కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పక్కన అంశంపల్లికి వచ్చినప్పుడు చాలా మంది అడిగినా కూడా ముఖ్యమంత్రిగా ఉండి చేయనటువంటి పనిని ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించినటువంటి శాసనసభ్యురాలుగా నా పైన బాధ్యతతోని కొట్లాడి మరీ 5 చెక్డ్యాంలు 20 కోట్లతో శాంక్షన్ చేయించి దాని ప్రతిఫలాన్ని కూడా మీరు అందిస్తా ఉన్నారని చెప్పేసి చూస్తా ఉన్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.